గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, అష్ట దిగ్బంధనం అని వింటుంటామమ్మా, అసలు అంటే ఏంటమ్మా? మామూలుగా అష్ట దిగ్బంధనం, దశదేశ దిగ్బంధనం అని ఉంటాయి. అష్ట దిగ్బంధనం అంటే ఇప్పుడు శ్రీచక్రంలో శ్రీ మహాలక్ష్మిని మిడిల్లో పెట్టి బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ శ్రీ మహాలక్ష్మి ఇలా అష్టశక్తులతో దిగ్బంధనం చేయడం అనేది జరుగుతుంది. అందుకే శ్రీచక్రానికి అంత ప్రాధాన్యత అనేది సంతరించుకుందన్నమాట. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, స్వామి ప్రజలకి సమస్యలన్నీ తీరిపోవటానికి మాకు తంత్రాలను వివరించు అంటే ఆయన ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క తంత్రాన్ని ఇలాగా 64 తంత్రాలను ఇస్తారనమాట. ఇలా కాదు, అన్ని సమస్యలు తీరిపోయే తంత్రం చెప్పు అంటే అప్పుడు శ్రీవిద్యా తంత్రాన్ని ఇస్తారు పరమేశ్వరుడు పార్వతీదేవికి. స్త్రీ విద్యను ఎవరైతే ఉపాసిస్తారో, స్త్రీ యంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వారికి సర్వం క్లియర్ అయిపోతుందని. యంత్రాలలో అన్నిటికన్నా పవర్ఫుల్ యంత్రమే స్త్రీ యంత్రం. ఎందుకంటే ఇక్కడ అష్టశక్తులతో దిగ్బంధనం చేయబడి ఉంటుంది అమ్మవారు. అంటే కాపలాదారుగా వ్యవహరిస్తూ ఉంటారు అమ్మవారికి. శ్రీ వైష్ణవులు శ్రీచక్రంలో ఉండేది పరాశక్తి శ్రీ మహాలక్ష్మి అని, శైవులు మధ్యలో ఉండేది పార్వతీదేవి యొక్క పరమాత్మ రూపం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక స్త్రీ యొక్క పీక్ స్టేజ్, స్త్రీ శక్తి యొక్క పీక్ స్టేజ్ని శ్రీచక్రంలో ఊహించుకుంటూ ఉంటారు వారి వారి యొక్క సాంప్రదాయాన్ని బట్టి. నేనైతే ఖాళీనే అనుకుంటాను మధ్యలో ఉండేది, ఎందుకంటే నేను నాది కాళి ఉపాసన కాబట్టి హాది విద్య, కాది విద్య అని రెండు ఉంటాయన్నమాట. హాది విద్య అంటే లలితా త్రిపుర సుందరి, కాది విద్య అంటే కాళి. ఏదైనా శ్రీచక్రంలో మిడిల్లో ఉన్నదాన్ని పరాభట్టారిక స్వరూపంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. శ్రీచక్రానికి ఎందుకంత ప్రాధాన్యత అంటే అష్టశక్తులు అక్కడ కాపలాగా వస్తున్నాయి అని అర్థం. దీన్ని అష్ట దిగ్బంధనం అంటారు. దశ దిశ దిగ్బంధనం ఉంటుంది. దశ దిశ దిగ్బంధనం అంటే దశ దిగ్గుల్ని దిగ్బంధనం చేసుకోవటం. ఇలాగా శ్రీ యంత్రం అనేది ఎక్కువగా ప్రాముఖ్యత అనేది సంతరించుకుంది. శ్రీచక్రంలో 3 కోట్ల మంది దేవతలు ఉంటారు. అంటే ప్రతి శ్రీచక్రాన్ని ఆరాధించడం ద్వారా ప్రతి దేవతని ఆరాధించినంత అటువంటి ఫలితం దక్కుతుంది. అష్ట దిగ్బంధనం అంటే ఇదే, అమ్మవారు మనకి కాపలాగా ఆయటం అని అర్థం. కానీ చాలా వరకు అష్ట దిగ్బంధనం అనగానే అంటే నెగిటివ్ వేలోనే ఆలోచిస్తుంటారు కదమ్మా. ఇది ఉన్న నెగిటివ్ని క్లియర్ చేసుకోవడంలో అమ్మవారిని మనం అక్కడ కాపలా పెట్టడం అని అర్థం. అష్టశక్తుల్ని కాపలా పెట్టడం అని అష్ట దిగ్బంధనం అంటాం. ఓకే, కానీ అందరిలో మాత్రం ఇది అష్ట దిగ్బంధనం అనగానే ఏదో నెగిటివ్ ఎనర్జీస్ ఆ సైడ్ నుంచి ఇది ప్రమాదకరము అట్లా వెళ్తుంది. అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు లేరు కదా గురువులు, కొంచెం ముందుకు వచ్చి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలి ప్రజలకి. నిజంగానే అమ్మా, అంటే చాలా వరకు గురువుల విషయానికి వస్తే ఎవరు కరెక్ట్ చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదమ్మా. వారు వారు వారి వారి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రజలకు వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఏ పద్ధతి నచ్చినప్పుడు అది ఫాలో అవ్వచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మీరు శ్రీచక్రం గురించి మాట్లాడారు కదమ్మా, శ్రీచక్రం అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు అమ్మా ఇంట్లో? శ్రీచక్రం అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. శ్రీచక్రం అనేది సమస్త బ్రహ్మాండం, సమస్త సృష్టిని పూజించడం అన్నమాట. ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో శ్రీచక్రం తెచ్చి పెట్టుకున్నప్పుడు అలాగే ఉంటుంది. బంచ్ ఆఫ్ గాడ్స్, 3 కోటి దేవతలు శ్రీచక్రంలో నివసిస్తూ ఉంటారు. మరి అంతమంది దేవతల్ని ఇంటికి పిలిచినప్పుడు ఇల్లు ఎలా ఉండాలి? మీరు ఇన్వైట్ చేశారు 3 కోట్ల మంది దేవతల్ని ఇంటికి, వాళ్ళకి భోజనం పెట్టాలా? అవును. వాళ్ళకి ఏం కావాలో అది చూసుకోవాలా? మీరు ఇన్వైట్ చేసి వాళ్ళు భోజనం పెట్టకపోతే ఏమవుతుంది? అవమానించినట్టే కదమ్మా. మరి అక్కడ రియాక్షన్ వస్తుంది కదా అది. కాబట్టి శ్రీచక్రాన్ని ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు, కానీ నియమాలు ఉంటాయి. నియమాలు పాటించుకొని భార్య భర్త ఇద్దరికి పూజ చేసే అలవాటు ఉన్నా, ఇంట్లో పిల్లలకి పూజ చేసే అలవాటు ఉన్నా రెగ్యులర్గా పూజలు అనేది జరగాలి. ఎందుకంటే యంత్రం అనేది చాలా శక్తివంతమైంది. ప్రత్యక్షంగా దేవతలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం లాంటిది. బ్రహ్మాండంలో ఉన్న సృష్టిలో ఉన్న మొత్తం శక్తిని శ్రీచక్రం ఇంట్లోకి ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే రాగి యంత్రంలో ఇప్పుడు మనకు మొబైల్లో సిమ్ కార్డు ఉంది. సిమ్ కార్డ్ అనేది రాగి యంత్రం, చిన్నది, అది రాగి ప్లేట్ అన్నమాట. అది ఎంత సిగ్నల్స్ ని అట్రాక్ట్ చేసి ఎంత సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఎన్ని వీడియోస్ చూస్తుంటాం మొబైల్లో. ఇలా ఉన్నప్పుడు అంత పెద్ద యంత్రాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు యూనివర్స్ లో ఉండే కాస్మిక్ పవర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఇంట్లో దేవతలు ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలి? శ్రీచక్రం పెట్టుకోవడం తప్పు కాదు, కాకపోతే నియమాలు అనేది పాటించుకోవాలి. అయితే ఇప్పుడు శ్రీచక్రం పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు ఉండవా అమ్మా? శ్రీచక్రం పెట్టుకుంటే ఇబ్బందులు ఉండవు కాదు, బాగా ఆరాధించుకుంటూ ఉండాలి. ఆరాధించుకుంటే ఇబ్బందులు ఉండవు. ఓకే, అంటే పెట్టుకోగానే సరిపోదు, ఖచ్చితంగా ఆరాధించుకోవాలి.
మన ఇంటికి గెస్ట్ని పిలిచి అన్నం పెట్టకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. మనం పూజ చేసినప్పుడే దానికి సంబంధించిన శక్తులనేవి ప్రభావితం అవుతాయి. జాగ్రత్తగా చూసుకొని నియమాలు పాటించుకొని పెట్టుకోవాలి. ఓకే, మన ఇంట్లో ఆడపిల్లని ఎలా చూసుకుంటామో శ్రీ చక్రాన్ని అలాగే చూసుకోవాలి. ఓకే, పెట్టుకోవాలంటే అసలు ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెట్టుకోవాలి అనిపించింది అనుకోండి అమ్మా, ఎలా అమ్మా ఎవరిని సంప్రదించాలి? శ్రీచక్రాన్ని పెట్టుకోవాలంటే శ్రీవిద్య తెలిసిన గురువుల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ యంత్రం ఫార్ములా కరెక్ట్గా ఉందా లేదా, యంత్రం ఎప్పుడు తప్పుగా ఉండే తెచ్చుకుంటే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ యంత్రం కరెక్ట్గా ఉందా లేదా, కోణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అది పంచలోహాలతో చేసిందా బ్రాస్తో చేసిందా లేకుంటే ఎటువంటి లోహం అని చెక్ చేయించుకొని గురువు దగ్గర ప్రాణప్రతిష్ఠ చేయించుకొని ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం. మరీ పెద్దది కాకుండా ఒక మీడియం సైజులో పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే విపరీతమైన కాస్మిక్ పవర్ అనేది ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని బేర్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా అక్కడ ఉండాలన్నమాట. ఇప్పుడు టెంపుల్లో ఎంత పెద్దదైనా పెట్టచ్చు, ఎందుకంటే ఆ పవర్ అందరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలుగా యంత్రాలకి విపరీతమైన శక్తి ఉంటుంది, చాలా మందికి అవగాహన ఉండదు. కొన్ని కొన్ని యంత్రాలకి దండం పెడితే చాలా పనులు అయిపోతాయి. ఓకే, కంచి కామాక్షి దగ్గర శ్రీచక్రాన్ని ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు. జస్ట్ ఆ శ్రీచక్రానికి చూసి దండం పెట్టుకున్నా చాలు, మన పనులు అయిపోతాయి. అంత పవర్ఫుల్ యంత్రాలు అంటే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి యంత్రాలు పెట్టుకునేటప్పుడు. ఓకే, అదే శ్రీచక్రానికి పూజ చేయాల్సినప్పుడు ఏ రకమైన నియమాలు, పూజా పద్ధతి ఏ రకంగా ఉండాలమ్మా? మొట్టమొదటిగా మనస్సు పవిత్రంగా ఉండాలి. ఎంతసేపు వాడు బాగుపడుతున్నాడు, వీడు బాగుపడుతున్నాడు, బాగుపడకూడదు, మనమే బాగుండాలి, ఇలాంటి థాట్స్ ఉండకూడదు. మనసు శాక్తేయం అంటే ఏంటంటే మనం శక్తిగా మారి శక్తిని ఆరాధించడమే శాక్తేయం. అంటే అమ్మవారిని పూజించాలంటే ఫస్ట్ నువ్వు అమ్మవారుగా మారాలన్నమాట. ఓకే, అంటే మనం పవిత్రంగా ఉండాలి. అది శుచి శుభ్రత అనేది బాహ్య పూజ చేసినప్పుడు అనేది కంపల్సరీ. మానసిక పూజ అయినప్పుడు ఇటు ఎలా అయినా పర్లేదు. శ్రీచక్రాన్ని బాహ్యంగా ఆరాధిస్తున్నాం కాబట్టి శుచి శుభ్రతలు ఉండాలి, మనసు పవిత్రంగా ఉండాలి, ఇంట్లో భర్తతో గొడవ పడకూడదు. మొట్టమొదటిగా భర్తకు అనుకూలంగా ఉండాలి. అంటే ఎలాంటి వాళ్ళైనా సరే అనుకూలంగా ఉండాలా అంటే అన్ని అమ్మవారు చూసుకుంటుంది, మన పాత్ర మనం కరెక్ట్గా నిర్వర్తించాలి భర్త పట్ల. అలాంటప్పుడు అన్నీ బాగుంటాయి. మనం కరెక్ట్గా ఉంటే అటో మనం కరెక్ట్గా మన పాత్ర మనం కరెక్ట్గా నిర్వర్తించినప్పుడు అమ్మవారు మనకు సహకరిస్తుంది. ఊరికే మనం పూజలు చేసి ఇంట్లో భర్తని పిల్లల్ని హింసించడం, పెద్దవాళ్ళని హింసించడం ఇటువంటివి చేస్తే ఏం ఫలితం ఉండదు, ఫలితం శూన్యం. లక్ష్మీ పూజ చేసి ఇంట్లో భర్తను తిట్టడం వల్ల ఆ పూజ ఏం నిలబడదు. అదే మొత్తానికి మనం మన ప్రయత్నం మనం చేసి అన్ని రకాలుగా ఏర్పడుకున్నా మన బిహేవియర్ లో కూడా ఫలితం అనేది సిద్ధి కలగాలంటే బుద్ధి మారినంత వరకు సిద్ధి కలగదన్నమాట. అదే మంత్రసిద్ధి. మంత్రసిద్ధి అంటే మనలో ఉండే అరిషడ్ వర్గాలన్నీ పవిత్రం చేసుకొని మంచి ప్రవర్తనతో ఉండాలి, అది మనకే మంచిది. నరకం అంటే ఏంటి, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవటం వల్ల మన మనసే కదా కాలుతున్నట్టు మండుతున్నట్టు ఉంటుంది. ఎందుకు ఆ పెయిన్ మనకు మనమే క్రియేట్ చేసుకోవటం. దానివల్ల మన మొహంలో తేజస్ తగ్గుతుంది, ఓజస్ తగ్గుతుంది, విపరీతమైన కోపము, ఈర్ష, అసూయ, ద్వేషాల వల్ల మనం నలిగిపోతాం, అందరూ బాగానే ఉంటారు. అదే చాలా మంచి మాట అమ్మా, ధన్యవాదాలు.